ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు సభకు రాకుండా అడ్డుకుంటున్నారు. మీ కొలీగ్ చింతమనేని ప్రభాకర్ రానియకుండా అక్కడ అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ నేతల టార్గెట్ గానే హౌస్ అరెస్ట్లు జరుగుతున్న పరిస్థితి. ఎలా సక్సెస్ చేస్తారు? ఏం సందేశం ఇవ్వబోతున్నారు సభాస్థల నుంచి? ఈ ప్రభుత్వానికి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలపైన గౌరవం లేదు. 44 రోజుల పాటు అడ్డుకున్నారు. ఫైనల్ గా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సభ జరుపుకోనిండయా వాళ్ళు పాపం 44 రోజుల పాటు మహిళ రైతులందరూ కూడా తిరిగారు కాళ్ళు బొబ్బలెక్కి. వాళ్ళు ఏదో చెప్పుకోవాలంటే చెప్పుకొనియండి, సభ పెట్టుకొనియండి, క్లియర్ కట్ గా కోర్టు ఇచ్చింది. దానిపైన కూడా గౌరవం లేకుండా ఎక్కడికక్కడ బస్సులు ఆపుతారు, కార్లు ఆపుతారు, ఇండ్లకు పోయి ఇండ్ల ముందర పోలీసు వాళ్ళు వస్తారు. ఎక్కడైనా కారుల్లో పోతా ఉంటే నీ ఆధార్ కార్డు చూపించు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళకి చెప్పుకోవాలి. పోలీసు వాళ్ళకి మనం ఎక్కడికి పోయేది, నేను పెండ్లు పోయినా వాళ్ళకి చెప్పాలా, లేదు ఇంకో కార్యం పోయినా పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పోవాలా? మరి ఆ రకంగా వితండంగా మొండిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఏమైనా ఏది ఏమైనా మాకుండే ఇన్ఫర్మేషన్ ఉంది, ఖచ్చితంగా వాళ్ళు ఆపినా ఆ బండ్లు వదిలేసి ఆ పక్క నుండి ఆర్టీసీ బస్సు ఎక్కువ వస్తున్నారు. అంటే వాలంటరీగా ఈ సభకు ఖచ్చితంగా కూడా 50,000 పైచిలకు ఈరోజు ఈ సమావేశానికి రాబోతున్నారు. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మొదటి రోజు నుంచి వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా అన్ని సక్సెస్ అయితే వచ్చాయి. ప్రతిదీ అడ్డుకున్నారు. భోజనాల కట్ట అడ్డుకున్నారు, పడుకునే చోట అడ్డుకున్నారు, సమావేశం ఈ ప్రాంగణంకి అడ్డుకున్నారు. ఇది వార్ ఫుటింగ్ మీద 1.5 రోజు లోపలనే ఈ వార్ ఫుటింగ్ మీద చేశాం. దాదాపు వాళ్ళు జేఏసీ సభ్యులు రాత్రి మొగులు పనుకొని ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ సక్సెస్ అయినప్పుడు ఈ సమావేశం కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ సమావేశం కూడా బ్రహ్మాండంగా కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను.